రాజ్ గారు హలో అండి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరేమంట అడిగారో చూద్దామా సరేనండి ఓకే ఈ రోజు హైదరాబాద్ నుంచి హేమ గారు రాశారు ఓకే బొప్పాయి ఆవకూర ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు ఓకే సో చాలా రేర్ గా బొప్పాయితో చాలా తక్కువగా చేసుకునేది సో మరి ఆవపెట్టి చేసుకుంటే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఆవపెట్టడం వల్ల అంటే మనం చేసుకునే ఆ మెయిన్ డిష్ అంటే ఇంగ్రీడియెంట్ ఏదైతే ఉంటుందో సో దానికి అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఓకే సో ఇక్కడ బొప్పాయికి ఆవకి కాంబినేషన్ కూడా బాగుంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఓకే మరి స్టార్ట్ చేద్దాం బొప్పాయి ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం బొప్పాయి ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పచ్చి బొప్పాయి ముక్కలు 1 కప్పు ఆవ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు పోపు దినుసులు 1 టీ స్పూన్ ఎండు మిరపకాయలు 2 తరిగిన పచ్చి మిరపకాయలు 2 ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు కొత్తిమీర కొద్దిగా నూనె 2 టేబుల్ స్పూన్లు ఇంగువ చిటికెడు కరివేపాకు 2 రెమ్మలు కావాల్సిన పదార్థాలు చూసాం కదా స్టార్ట్ చేద్దామా రాజ్ గారు ఓకే पचिकाय సో దీంట్లో ముందుగా ఎండమిరపకాయలు ఓకే పోపు దినుసులు పోపు కొంచెం మనకు బాగా వేగాలి ఓకే తర్వాత పచ్చిమిరపకాయలు సో ఇవే మనకు గాటండి ఓకే ఇంకా వేరే ఏమీ యాడ్ చేయట్లేదు కారపొడి కొద్దిగా యాడ్ చేస్తాం ఓకే కరివేపాకు ఓకే సో ఇవంతా మనకి ఇలాంటి ఆవపెట్టి చేసుకునే వాటిలో ఏంటంటే పోపు అనేది బాగా ఉంటే టేస్ట్ ఉంటుంది yes సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నా బొప్పాయి ముక్కలు ఆ బొప్పాయి ముక్కలు చూడడానికి అదేదో ఆలు లాగా ఉంది రాజుగారు yes సో ఈ కొంచెం ఈ పోపులో వేగితే ఆ పోపు తాలూకు ఫ్లేవర్ కూడా ఈ బొప్పాయి ముక్కలకు బాగా పట్టేస్తుంది ఓకే సో ఈ బొప్పాయి ముక్కల్లో ఏమైనా కొంచెం ఉప్పు గాని పసుపు గాని వేసి ఉడికించారా ఆహా ఏం లేదండి ప్లెయిన్ గా ఉడికించారా ప్లెయిన్ గానే ఉడికించేసాను ఓకే ఇంకొంచెం వేగాల రాజ్ గారు కొద్దిగా అండి సో ఇందాక నేను చెప్పాను కదా అంటే ఇది ఎంత బాగా వేగితే మన పోపులో సో దీనికి ఆ ఫ్లేవర్ బాగా పట్టేస్తుందని యా సో కొద్దిగా salt కూడా యాడ్ చేసేద్దాం సో ఇక్కడ మనం బొప్పాయి అనేది తీసుకున్నప్పుడు వేరే ఏ కాంబినేషన్స్ అక్కర్లేదా ఇంకా ఆవబెట్టి చేసుకున్నప్పుడు వేరే ఏదైనా వెజిటబుల్స్ అవి వేసుకోవడం గాని కాల్స్ వేసుకోవచ్చు బట్ మనం సింగిల్ గా ఏదైనా ఇలా బొప్పాయి గాని లేదా గుమ్మడి గాని సో ఏదైనా మనం మెయిన్ ఇంగ్రీడియెంట్ తీసుకున్నప్పుడు సింగిల్ గా చేసుకున్నప్పుడు మనం దాని టేస్ట్ అనేది బాగా ఎంజాయ్ చేయగలుగుతాం ఓకే సో ఇప్పుడు దీంట్లో ఎంటిఆర్ మసాలా వారి కారపొడి అండి ఓకే సో పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకో అలాగే కొద్దిగా పసుపు సో ఈ కారం పసుపు ఈ టేస్ట్ కూడా ఈ ముక్కలకు బాగా పట్టేస్తే బాగుంటుంది సో లేదా ఇందాక మీరు అడిగినట్టు కావాల్సిన మనం అంటే కొంచెం టేస్ట్ అనేది బాగా తెలియాలి మనకు అనుకున్నప్పుడు ఉడికించేటప్పుడే కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఉడికించుకుంటే బెటర్ అన్నమాట ఓకే సో అప్పుడు మనం ఎక్కువగా వేయించనక్కర్లేకుండా ఫాస్ట్గానే మనం అలా తాలింపు పెట్టేసి కలిపేసి తీసేసుకోవచ్చు ఓకే సో ఇది కొంచెం వేగిన తర్వాత సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో మనం ఆవ వేసుకునేటప్పుడు స్టవ్ అనేది ఆపేసుకోవాలి లేకపోతే చేదు వచ్చేస్తుంది కదా అవును సో ఆవాలు పేస్ట్ చేశారా పేస్ట్ చేశాను కొద్దిగా పసుపు వేసాను ఓకే సో పేస్ట్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి కలిపేసి పెట్టాను సో ఆయిల్ వేసుకుని కలిపి ఉంచుకుంటే ఏంటంటే మనకి ఆ చేదు అనేది కొంచెం తగ్గుతుంది అంటారు కదా అవునండి కొద్దిగా కొత్తిమీర వేసేసి ఓకే మంచి స్మెల్ వస్తుంది యా ఆవ వల్ల మనకి అది బాగా తెలుస్తుంది స్మెల్ అనేది సో ఏమన్నా పులుసులు కానీ రసం చేసుకున్నప్పుడు ఈ సైడ్ డిష్గా పెట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఓ సో అలా కూడా మనం హ్యాపీగా తీసేసుకోవచ్చు అన్నమాట స్మెల్ అనేది బాగా టెంప్ట్ చేసేస్తుంది అవును సో ఆవ స్మెల్ అనేది బాగా టెంప్టింగ్ గా ఉంటుంది యాక్చువల్లీ
మెయిన్ గా ఏంటంటే ఎక్కువగా వేయించకుండా తీసేసుకుంటే ఆ స్మెల్ దగ్గరగా మనం ఆ టేస్ట్ ని కూడా ఎంజాయ్ చేయగలం. సో బాగా నూనెలో బాగా అంటే గ్యాస్ ఆపకుండా వేయించేసుకొని ఇలా చేయడం వల్ల ఏంటంటే అవుట్ అయిపోతుంది మనకి ఆ టేస్ట్ టేస్ట్ పోతుంది. కొత్తిమీర ఓకే ఓకే. సో బొప్పాయి ఆవకూర రెడీ అండి. ఓకే వేడివేడిగా బొప్పాయి ఆవకూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బొప్పాయి ఆవకూర తయారు చేసుకునే విధానం, ముందుగా బొప్పాయి ముక్కలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బొప్పాయి ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి ఆవ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బొప్పాయి ఆవకూర రెడీ.